జగన్ ని మరో ఎన్టీఆర్ చేయాలనే చూస్తున్నారా? గురి చూసి కొట్టబోతున్న సీఎం ఇక చుట్టలే. చంద్రబాబు పన్నాగమా? వైఎస్ జగన్ చంద్రబాబుకు మధ్యలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చంద్రబాబుకు కుట్ర చేయడం పెద్ద విజయమీ కాదు, అది అందరికీ తెలిసిందే. అయితే తనకు బాగా అలవాటు పడిన కుతంత్రమైన రాజకీయాలతో దెబ్బతీయాలని చూస్తున్నారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఆయన వెన్నుపోటు రాజకీయం గురించి అందరికీ తెలిసిందే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అయితే జగన్ ని ఏ విధంగా దెబ్బతీసే అవకాశం లేకుండా పోవడంతో చంద్రబాబు మతం అనే పదాన్ని ఉపయోగించుకుని ప్రజలకు జగన్ కి మధ్య దూరం పెంచాలని తెగ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలో ఆలయాల్లో జరుగుతున్న దాడులను సైతం ప్రభుత్వానికి అంటగడుతూ కొత్త కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. కానీ నిజాలేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా చెప్పండి? ఎవరు ఎన్ని చేసినా చివరికి ప్రజలే అసలైన జడ్జిలు. అయితే ఇప్పటికే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం పెద్ద వివాదమైంది. అలాగే దుర్గగుడిలో సింహపు ప్రతిమలు మాయమవడం, సాయిబాబా విగ్రహం ధ్వంసం వంటి విషయాల్లో టీడీపీతో సహా ప్రతిపక్షాలు వైసీపీని దోషిగా చూపాయి. జగన్ కూడా ఓ క్రిస్టియన్ కావడంతో దాన్ని వేలెత్తి చూపుతూ జగన్ దగ్గరుండి చేయించారని ఆరోపించారు. అంతర్వేది విషయంలో మాత్రం బీజేపీ చూపిన అత్యుత్సాహం అంతా ఇంత కాదు. ఒక్కసారిగా నిరసన సెగలు ఎక్కువయ్యేసరికి జగన్ చుట్టూ సమస్యలన్నీ వలయంలో చుట్టుకున్నట్లయింది. అయితే జగన్ వాటిని తిప్పికొడుతూ సమాధానమిచ్చాడు. ఇక దేవాలయాలపై దాడులు ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క వైసీపీ హయాంలోనే కాదు, చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. అయితే అప్పుడు రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈ ఇష్యూను పట్టించుకోకుండా వేరే ఇష్యూలపై ఫోకస్ పెట్టింది. అయితే అప్పటి మీడియా కూడా దేవాలయాల దాడుల విషయం ఎక్కువగా ఫోకస్ కానివ్వకుండా చేస్తూ ప్రాజెక్ట్ చేయకపోవడంతో పెద్దగా విమర్శలు రాలేదని అంటున్నారు. అప్పట్లోనూ క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయని, చర్చలను కూలగొడుతున్నారని అప్పట్లో బాబు సర్కార్పై ఆరోపణలొచ్చాయి. అయితే అవి తమ బలంతో పెద్దగా బయటికి పొక్కనివ్వలేదు. చంద్రబాబు ఎన్ని కుట్రలకు స్కెచ్ గీసినా కూడా జగన్ను టచ్ చెయ్యలేరు అంటూ కొందరు వైసీపీ నేతలు అంటున్నారు. అయితే టీడీపీ చేస్తున్న ఆరోపణలకు భారీగా చెక్ పెట్టే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఎన్ని పిచ్చి ఆరోపణలు చేసినా చూస్తూ ఊరుకున్న సీఎం జగన్ ఇప్పుడు మాత్రం సరైన దెబ్బ కొట్టే ప్లాన్లో త్వరలోనే బయట పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. జగన్ గురి చూసి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో టీడీపీకి ఇప్పుడు తెలుస్తుంది అంటూ కూడా మంత్రులు కౌంటర్లు విసురుతున్నారు. ఏదేమైనా ప్రజల మంచి కోసం ప్రతి నిమిషం కష్టపడుతున్న మన జగన్ అన్నకు ఈ సందర్భంగా ఓ లైక్ కొట్టేద్దామా?